జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీ ఇచ్చినందుకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక దానవాయిపేటలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు గేమిచ్చిన రుణం తీర్చుకోలేని పరిస్థితిలో ఈరోజు బీసీలు ఉన్నారనేది మరొకసారి ఆయన బీసీల పట్ల చూపించిన ప్రేమ రాజ్యసభ సీటు ఇవ్వటమే ఈ ఉదాహరణగా చెప్పవచ్చు. ఈరోజు బీసీలు కులజరగడం జరగడం కోసం దశాబ్దాల వారీగా పోరాటం జరుగుతున్న కేంద్ర ప్రభుత్వాలు మారుతున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా తన సొంత స్వార్థాలని కూడా లెక్క చేయకుండా బీసీ జాతి అంతా బాగుండాలి, బీసీల కులజనగణన జరగాలి, ఏ డిపార్ట్మెంట్లో బీసీలు ఎంతమంది పనిచేస్తున్నారు, అసలు ఏ కులం వారు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది తెలియటం కోసం ఆర్ కృష్ణయ్య గారు దశాబ్దాలు ఎన్నో జంతర్ మంతర్ ధర్నాలలో పాల్గొని ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా సరే ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంలో చర్మం లేదు. కానీ ఈ రోజు మా అందరికీ కూడా ఒక ఆశ కలిగింది, ఖచ్చితంగా ఈ రాజ్యసభ స్థానం వల్ల ఈరోజు ఈ దేశంలో ఉన్న 70% బీసీలందరికీ కూడా ఈ కులజనగణన జరుగుతుందని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు సాధిస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఉండడం మాకు చాలా ఆనందకర విషయం. మన ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల అపారమైన ప్రేమ చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలు చట్టసభల్లోకి వెళ్ళాలని ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఒకే సామాజిక వర్గంలో ఎప్పుడూ ఉంటున్న రాజమండ్రి పార్లమెంట్ని 72 ఏళ్ల చరిత్రలో ఎవరు ఇవ్వలేని విధంగా బీసీలకు కేటాయించి మరి ఒక యువకుడైన మార్గాన్ని భరతరామకి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆయన మా లక్షపాతి మెజార్టీతో గెలడం మన అందరికీ తెలుసు. అలాగే మన రాజ్యసభకి మోపిదేవి వెంకటరమణ గారిని, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని కూడా పంపడం జరిగింది. బీసీలు ఎక్కడున్నా కూడా ఆయన బయటికి తీసుకొచ్చి వాళ్ళని రాజ్యాధికారిగా తీసుకెళ్లాలని కోరుకుంటున్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూపిస్తున్న ప్రేమకి ఒక బీసీగా నేను మార్గ రామకృష్ణ గౌడ్ గారి అబ్బాయిగా ఆయన కూడా రాష్ట్రంలో తిరిగి బీసీలో ఒక ఉద్యమంలో తిరిగారు, చాలా ఆనందపడుతున్నానని తెలియజేస్తున్నాను.